అలా మాది నందిగుట్ట పల్లెలో ఉండేవాళ్ళమి మా జీవితంలో ఫస్ట్ గురువు మా జీవితాన్ని ఈ రోజు టర్నింగ్ మార్చడానికి మా గొప్ప గురువు ఒకటి ఉంది ఎవరు తెలుసా గొప్ప గురువు ఒక బండరాయి మీరు అనుకోవచ్చు స్కూల్ మాస్టర్ చెప్తనే మేము ఉండలేదు బండరాయికి మీరు ఎక్కడన్నారని అనుకోవచ్చు మా గురువులు పొద్దుగోలు చెబుతుంటే మేము ఉండలేదు బండరాయి మీకు ఎలా నేర్పింది విద్య అనుకోవచ్చు ఇదే ట్విస్ట్ ప్రతి సన్నివేశంలో ఒక ట్విస్ట్ ఉండాలి కిక్ ఉండాలి అలా మా ఊర్లో మాకు 16 15 సంవత్సరాలు మీ వయసే ఉంటుంది మాకు నువ్వు మేసం వచ్చింది అప్పుడు మా ఊర్లో ఒక బండరాయి ఉండేది చెట్టు దగ్గర బాగా మట్టిలో కూరుకుపోయి పెద్దలు అంటుండేవాళ్ళు ఈ బండరాయి ఈ శైలి ఎవరు లేపుతారండి ఇది మా తాతలేపడే అంటుండేవాళ్ళు అందరూ మాకు ఫస్ట్ మా ఇద్దరు ఒక థాట్ వచ్చింది ఇది మనం ఎందుకు లేపకూడదని ఆలోచన వచ్చింది ఇల్లి అలా కదిలి చూస్తే ఏం కదల్లా 150 కేజీల బండ చిన్న వయసు ఇలా ఉంటాం సండగా ఉంటాం ఊర్లో అప్పుడు దాన్ని మేము ఏం చేసామంటే తిరునాళ్ళు వెళ్ళి ఆంజనేయ స్వామి పిల్లవాడు కొనుక్కొని పావులాకి ఆంజనేయ స్వామి బొమ్మ చూసి శక్తి చూస్తుంటారు బలం వస్తుందంటారు కదా చూస్తూ బండని నైట్ అందరూ పూడుకున్న తర్వాత 12 గంటలకు వెళ్ళి ఆ బండ అలా కదిలిచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళం అంటే డైలీ ప్రాక్టీస్ చేసి ఎగదాలు చేస్తారు ఊరు కలిసి విలేజ్ కదా అలాగా నైట్ 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 జనం అందరూ పూడుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తూ 1 ఇయర్ ప్రాక్టీస్ చేసాం చేసిన తర్వాత పెద్దలు అలా కూర్చొని అందరూ సంక్రాంతి పండుగ అందరూ కూర్చున్నారు పన్నెండులాగా కాదు సార్ మీ బండ లేపుతాను అన్నాం మమ్మల్ని ఊర్లో ఏమంటే మన అమాయకులు అయినవాళ్ళు పెద్ద జీరోలుగా చూసేవాళ్ళు పోటీ వాళ్ళకి ఏం తెలియదు అంటున్నాడు మా ఊళ్ళో నాటకం వేస్తుంటే మా నాయన రికమెండేషన్ వెళ్ళిన నాటకం మేము ఆడతామంటే వాళ్ళు మాట్లాడడం తెలియదు పోలి పక్కన చెప్పి మమ్మల్ని ఏమి ఎల్లని క్యారెక్టర్ ఏమిటి ఎల్లని పక్కన నుంచునే బొంటు అసలు అమాయకులు మేము ఊర్లో మీరే లేపుతారు ఎదలారా అన్నారు చూడండి సార్ లేపుతానన్నాం వాళ్ళందరి ముందు ఆ బండరాయిని మేము ఇద్దరం సెరవసారి లేపేసాం అప్పుడు దాకా అమాయకంగా జీరోలాగా ఉండే మమ్మల్ని ఒక హీరోలుగా ఊర్లో చూడటం స్టార్ట్ చేశారు ఏం తిన్నారు ఎలా లేపారు అలా ఒళ్ళు పట్టుకుని ఏంది ఏంటి ఎలా లేపారు అంటున్నారు సుత్తుడు మాకు తెలియట్లా ఏంటి ఎంత మనల్ని అనుకు మెచ్చుకున్నారేంటి అప్పుడు అనిపించింది మన మనసు పూర్తిగా ఒకదాని మీద ఏకాగ్రతతోటి మనసు పూర్తిగా తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని మాలో ఆ బండరాయే మమ్మల్ని నమ్మకాన్ని క్రియేట్ చేసింది సాధించవచ్చు మనిషి తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు అనేదే బండరాయి మాలో ఒక గొప్ప గురువులాగా ఈరోజు మీ ముందు నుంచడానికి కారణం మాకు అదే పునాది అప్పుడు బండరాయి యాపంగా హీరోలు అయిపోయాము అప్పుడు మాకు నెక్స్ట్ ఒక రెక్లొకేషన్ పక్షిలాగా కుట్లో ఉంటే ఎలా ఉంటుంది ఊర్లో పనిచేయటం ఏంటి గేలు గాని బయటికి వెళ్దామని ఒక ఆలోచన వచ్చింది నెక్స్ట్ కోరిక మనిషి అచీవ్మెంట్ అనేది ఒకటి ఉండాలి నెక్స్ట్ కోరిక ప్యాంట్ వేసుకోవాలని కోరిక వచ్చింది సినిమాలో ప్యాంట్ వేసుకుంటున్నారు కదా మనం ప్యాంట్ వేసుకుందాం అని ఊర్లో గేదెలు కాస్త ప్యాంట్ వేసుకుని నేతలు చేస్తారు కదా అప్పుడు గుంటూరు అని పక్కన మిలిటరీ సెలక్షన్ దొరుకుతుంది వెళ్దామని వెళ్ళాము మేము వెళ్తే ఏళ్ళు మొదలుగా ఒక గేటు మీద వాచ్మ్యాన్ లోపల రానిలా అందరూ బయట పోయి అయ్యా డిగ్రీ దగ్గర లైన్ నుంచి ఉన్నారు మిమ్మల్ని ఆడగా ఎంట్రన్స్ ఉంది పడి చదవాలన్నారు అలా అన్వేషన్స్లో మనకి ఏదైనా కానీ ఒక పని అన్వేషణ ఉన్నప్పుడు అప్పుడు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు మాకు సినీ ప్రపంచం అవకాశం ఇచ్చారు ఆయన ద్వారా రైల్వే స్టేషన్లోకి వెళ్ళి 35 రూపాయలు ప్యాంటు కొనుక్కొని ఫస్ట్ టైం రైల్వే స్టేషన్లో ప్యాంట్ వేసుకొని ట్రైన్ ఎక్కాం చెన్నైకి 3 రోజులు ఉండేసి మళ్ళీ ఇట్లా వచ్చేటప్పుడు ప్యాంటు ఒకటి తీసి రైల్వే స్టేషన్లో బ్యాగ్లో పెట్టుకొని లింక్ కొట్టుకుని 3 రోజులు ఎగదాలు చేస్తారు ప్యాంట్ వేసుకుని ఎగదాలు చేస్తారని ప్యాంట్ వేసి చాలా మీకు అసలు తెలీదు ఫస్ట్ టైం చెన్నైలో ప్యాంట్ వేసుకున్న తర్వాత జిప్ పెట్టుకోవడం ఫుల్ అంతా తిరుగుతున్నాం రోజంతా తెలియదు కదా లింగులు కట్టిన వాళ్ళు జిప్పులు గిప్పులు మాకేం తెలుసు లేకపోతే ఒక రెండు చూసి ఏంటి చదవాలా రే జిప్ పెట్టుకోవాలి జిప్ ఏంటి సార్ జిప్ ఇక్కడ పెట్టుకోవాలి నన్ను ఓహో అలాగే సారీ సార్ అంత అమ్మాయికి జీవితంలో మేము గడిపినాము మీరు మేము తెలియగలం అనుకుంటున్నాను మాకేం తెలియదు ఐఎమ్ జీరో మేము జీరో ఐఎమ్ జీరో మేము ధ్యానంలోకి వచ్చాం తెలుసుకున్న గొప్ప ఇష్యూ ఏంటంటే మాకు ఏం తెలియదు అన్న సంగతి తెలుసుకున్నాం ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన బుట్టలో పాటం కంటే తెలియదు అని తెలియటం ఈజీ సార్ నాకు డిగ్రీ చదివాను సార్ షో షోమ్ కింగ్ షోన్ అని అనుకోండి అది మేనేజ్ చేయడం చాలా ఇబ్బంది పడాలి తెలియదని ఒప్పుకుంటే చాలా ఈజీ మీ జీవితాల్లో కూడా ఏదైనా ఫెయిల్ అయ్యారు అనుకోండి ఫెయిల్ని యాక్సెప్ట్ చేయండి దాన్ని ప్రూఫ్ చేసుకోవాలి తప్ప దానికోసం కింగిపోవడం అవసరం లేదు మీకోసం రేపు అనే ఒక రోజు ఉదయిస్తుంది ప్రతి క్షణం ఈ క్షణం పోనీ అంటున్నా మీకోసం టుమారో మీ జీవితంలో మీ జీవితంలో ఓడిపోవచ్చు మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వచ్చు మీ జీవితం ఓడిపోవచ్చు
కానీ మీ కోసం ఐ టుమారో డే మీ కోసం వెయిట్ చేస్తున్నా అక్కడ నుంచి మీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు సరిదిద్దుకోవచ్చు భగవంతుడు ఎందుకంటే ప్రతిరోజు ఎందుకు ఉదయిస్తున్నాడో మనకి ఎందుకు అవకాశం ఇచ్చాడంటే నా బిడ్డలు తెలియకేది చేశారు రేపని మంచి పని చేస్తారేమో రేపు చేస్తారేమో అని ప్రతిరోజు మన కోసం పొద్దున్నే ఉదయిస్తున్నాడు బాల్ సన్ బాల్ పొద్దున్న ఎంత అందంగా గోల్డెన్ కలర్ లో ఎంత అందంగా మన కోసం ఉదయిస్తున్నాడో నీలాగా ప్రతిరోజు అలా ఉదయిస్తూ ఈ రోజు నేను ఏం పని చేశాను నేను ఏం చేశానని మేము చేసే టెక్నిక్ ఏంటి తెలుసా సాయంకాలం షూటింగ్ ఫినిష్ చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళి అన్న నిన్ను పొనుకునే ముందు అలా కళ్ళు మూసుకొని నా జీవితాన్ని నార్నింగ్ నుంచి సిక్స్ నుంచి సిక్స్ దాకా ఏం చేశానని నా జీవితాన్ని అలా రీల్ వెనక్కి వేసుకుంటా మన రీల్ వెనక్కి చూసేది ఒక మనిషికే తప్ప ఏ జంతువుకు లేదు అలా మార్నింగ్ నుంచి ఏమేమి పనులు చేశాను ఏమేమి ఎగొట్టాను ఏమేమి మంచి పనులు చెడ్డ పనులు చేశాను నేను నీ జీవితాన్ని ఎలా కళ్ళు వెనక్కి చూసుకుంటే ఓహో వాడిని ఎదవన్నాను నేనా వాడు మీకు కోపడ్డానా సారీ అని చెప్పి మళ్ళీ పొద్దునే వాళ్ళకి సారీ చెప్పుకోవచ్చు మీరు కూడా మీకు చేయాల్సిన పెద్ద టెక్నిక్ ఏంటంటే సాయంకాలం పనుకుని స్నానం చేయ ముందు మార్నింగ్ లేచిన కాడి నుంచి నేను చేయాల్సిన పనుల్లో ఎన్నింటిని డొమా కొట్టాను ఎన్ని చేశాను అనేది మీరు కొంచెం అలా గమనించుకుంటూ వెళ్తుంటే రోజు రోజుకి మనకి ఏం లేదు మీరు చేస్తున్న మిస్టేక్కి మీకు అర్థమే చాలు మీ మిస్టేక్ ఇంకోటి చెబితే ప్రాబ్లం ఆ మిస్టేక్ మీకు అర్థమైతే ఇవాడు షేఫ్ అంటున్నా ఎందుకంటే ఒక విషయం తెలియాలి మేము ఐదు సినిమాలు హీరోలు యాక్ట్ చేసాం చిన్న చిన్న సినిమాలు యాక్ట్ చేసాం మీరు చూసి ఉండరు మా సినిమాలు చూసారు ఏం చేయాలి మీరు లేరులే మీకంతా మహేష్ బాబు కావాలి కదా ఐదు సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఓహో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనుషులు మనం ఇబ్బంది పెట్టకూడదు మన యాక్టింగ్ చూడలేరు మాకు అర్థమైంది అప్పుడు ఎందుకంటే మన తప్పులు మనం తెలుసుకుంటే చాలా ఈజీ మన తప్పులు ఎవడన్నా చూపిస్తే చాలా ప్రాబ్లం మనకి కరెక్ట్ నా సిస్టర్స్ కరెక్టే కదా మన తప్పు మన తెలుసు చాలా ఈజీ అదే నువ్వు నువ్వు పలాని యువతలు ఈ తప్పులు ఏమంటే చాలా ప్రాబ్లం మనకి అందుకని మన తప్పులు మనం తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విద్య అది మన మైనస్ మనం తెలుసుకోవడం చాలా గొప్ప విద్య ఆ మైనస్గా మీరు తెలుసుకుంటే చాలా ఈజీగా మీ జీవితాలు ఎదగొచ్చు అందుకని మిమ్మల్ని మీరు తెలుసుకోవటం అనేది ధ్యాన మార్గం మమ్మల్ని మేము తెలుసుకున్నది ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకేమి తెలియదు ఐఎమ్ జీరో అనే భావంతో కొత్త పని స్టార్ట్ చేస్తే నీకు కొత్తగా వస్తుంది నేను పెద్ద పైట్ మాసిన అలా కొమ్ములు ఉండయి అని కానీ నువ్వు పనిలోకి వెళ్తే నీకు పని రాదు కొమ్ములే ముందుకు వస్తాయి నా ప్రతి క్షణం తెలియదనే భావంతో తెలుసుకోవాలి ఉత్సాహంతో నువ్వు పని మొదలు పెడితే నీ మనసులో నుంచి అదే వస్తూ ఉంది మాకేం పెద్ద తెలియదు ఇప్పుడు ల్యాప్టాప్స్ ల్యాప్టాప్ మా ఫైట్ మాస్టర్ మాతో ఉండే వీక్లో ఐపీఎట్ హైన్ అని పార్ నుంచి వచ్చే మాస్టర్ కింగ్ ఛాంగ్ 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 అనే పాస్టర్లు వస్తున్నారు వాళ్ళతో వీక్యుల్గా నెంబర్ వన్ మాస్టర్లుగా వెళ్తున్నారు మేము కోట్ల వాళ్ళు అంటున్నారంటే దానికి కారణం ఏంటంటే భయం రెస్పెక్ట్ పని మీద భయ భక్తో పనిచేస్తే అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుంది అనేది మేము నమ్ముకున్న ధర్మం అది ఒకే ఒకరు తెలుసు షూటింగ్ కానీ మానుకుంటే మమ్మల్ని వాచ్మెన్ కూడా పెట్టుకుని ఎవరు ఎందుకంటే వాచ్మెన్ పెట్టుకుంటే వచ్చే కారణం భయం రాయాలి కదా అది కూడా మాకు తెలియదుగా మాకు ఒకే ఒక భయం ఉంటుంది ఇక్కడ కానీ పని మానుకుంటే ఊర్లో వెళ్ళి పని చేసుకోవాలి అన్న ఒక్క సంగతి బట్టి వాళ్ళ ఉంటుంది ప్రతి మనిషి ఏంటంటే మన జీవితం అనే దాన్ని ఎప్పుడు తెలుసుకోవాలి నీ ఇప్పుడు చదువుకోలేదు చదువుకోకుండా టైం అంతా వేస్ట్ చేశాను అనుకో ఇక మనం కేఎఫ్సి లో పోయి తినగలడా మనిషి అనుకున్న జీన్స్ ప్యాంట్ వేసుకోగలడా సినిమాస్ హైదరాబాద్ సినిమాస్ వెళ్ళాలంటే మినిమం 1000 రూపాయలు లోపలికి వెళ్ళాం అంటే ఈ ఫాస్ట్ జనరేషన్స్ లో మనం అన్ని అనుభవించాలంటే కొన్ని కొన్నింటి మనం క్వాలిటీస్ మనం పెంచుకుంటే అన్ని అనుభవించగలం వాళ్ళ సినిమాకి వెళ్తాం పక్కన నాయకాలు పెట్టి చూడాలి వాళ్ళు మంచి జీన్స్ ప్యాంట్ వేసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తాం మనం ఎంజాయ్ చేయలేము అన్నిట్లో మనం పాల్గొనాలి అన్నిట్లో మనంగా ఉండాలంటే దానికి లక్ష్యం ఏంటంటే మెయిన్ బేస్ ఏంటి చదువుకుంటే ఏమొస్తుంది ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే ఏమొస్తుంది డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే ఏమొస్తాయి అన్ని వస్తాయి మంచి హస్బెండ్ వస్తాడు మంచి హీరో లాంటి వైపు వచ్చింది ఓకే థ్యాంక్ యూ క్వశ్చన్స్ అని అడుగుదాం తమ్ముడు పెద్దస్తాను మీ డౌట్ లేని క్వశ్చన్స్ చెప్పి నేను లాస్ట్ చేస్తాను జీవితం ఒకటే చెప్పి మిమ్మల్ని ఫినిష్ చేసి మీరు క్వశ్చన్ ఆన్సర్ అడుగుతా ఒకటే ఒకటే మన జీవితం ఏంటంటే మేము తలుచుకోవాలంటే ఒక జీవితం అంటే ఒక సర్కస్ మీద నడుస్తూ ప్రతి బాళ్ళు మానవ జీవితం అనేది ఒక సర్కస్ మీద నడుస్తున్న మనిషి లాంటి జీవితం అంటే సర్కస్ మీద నడుస్తున్న మనిషి ఇలా సర్కస్ చూశారు రోడ్లో సర్కస్ నడుపుతుంటారుగా ఇలా నిలబెట్టి కర్ర పెట్టుకొని అలా బ్యాలెన్స్ నడుపుతూ ఉంటాడు నడుస్తాడుగా ఆ టైంలో అతను సర్కస్ సాడు మీద ఉన్న అతను
మన ఒక సీరియట్ కావాలి అనుకున్నటువంటి ఆ అంటే ఏమంటాడు అతను కింద పడతాడు మోకాలు ఇరుగుతాయి సరే మా నడుతూ సరగా నడుతూ ఇవాళ ముందారు అనుకున్నాడు అనుకోండి ఏమంటాడు అతను కింద పడతాడు సరే సరగా నడుస్తూ ఒక అందమైన అమ్మ వెళ్తుందిరి ఇలా తల్లి ఉంటాడు కింద పడతాడు నా బిడ్డలారా మీ జీవితాలనేయి థాంక్ యూ రండి సార్ కూర్చోండి మన జీవితాలు ఏంటంటే ఒక తాడుని సర్కాస్ మీద నడుస్తున్నట్టు మన జీవితం ఒక్క ఒకటి చెప్పి నేను ఫినిష్ చేస్తా మా జీవితంలో తమిళ సైలెన్స్ సైలెన్స్ ఒకటే అంటే మీ జీవితం ఏది కాదు మీరు మిమ్మల్ని కోసం చెప్పట్లా మా జీవితం మాకు వచ్చిన కష్టాలు ఏంటి ప్రతి సమయంలో క్లైమాక్స్ వస్తూ ఉండదు టెన్షన్స్ కూర్చోండి కూర్చోండి మా జీవితంలో ఒకటే సన్నివేశం గుడ్ ఇది రాజమహన్ ముందు సంగతి చెప్పి చేస్తా మాకు మేము చెన్నై వెళ్ళాము చెన్నై కొత్తగా వెళ్ళినప్పుడు కనుక ఒక అతను ఏ ఎస్ సిక్స్ వెళ్ళి ట్రైన్ ఎక్కమన్నాడు ఎస్ ఏంటి సిక్స్ ఏంటి అర్థం కాలి ఎస్ ఏళ్ళు ఎలా ఉంటుంది సిక్స్ ఎలా ఉంటుంది సార్ ఏబిడీటీ తెలియవు వన్ టూ త్రీ తెలియవు ఎలా ఎస్ సిక్స్ అన్నాడు సార్ తెలియదండి సేఫ్బోట్ ఎక్కిచ్చాడు అప్పుడు చెన్నైలో ట్యూషన్కి వెళ్ళి వన్ టూ త్రీ నేర్చుకొని ఏబిడీటీ నేర్చుకుందాం ట్రైన్ ఎక్కడానికి కోసం ఇది మా జీవితంలో ఎందుకంటే జీవితంలో ప్రతి వాళ్ళు కుర్రలు ఎవరు కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు వస్తాయి మూడు సంవత్సరాలు ఏంది మేము చెన్నై వెళ్ళాము మా పైటర్స్ అంతా కలిసి మా రాజు మా ఫంక్షన్ జరుగుతుంటే ఆ బర్త్డే ఫంక్షన్ మేము వెళ్ళాం ఇప్పుడు మా పైటర్స్ 20-30 మంది అందరు కలిసి స్ట్రైక్ చేశారు రామలక్ష్మణ్ మందు తాగట్లేదు సిగరెట్ తాగట్లేదు మాతోటి జోకులు ఆడట్లేదు ఈరోజు మందు తాగితేనే మా టీవీలో ఉండాలి అది వెళ్ళిపోవాలన్నారు మా నాన్న ఎందుకంటే చిన్నప్పటి నుంచే మా నాన్న మందు తాగే మా జీవితం సంగనాకపోయిందనే సంగతి తెలుసుకొని మందు అంటే మాకు చాలా వ్యతిరేక భావంగా భావించేవాళ్ళు చిన్నప్పుడే మా రికార్డ్ అయిపోయింది మందు తాగకూడదు సిగరెట్ తాగకూడదు అని మా రికార్డ్ చేసుకోవాలి మనం కూడా అప్పుడు రాజు మాస్టర్ 3 సంవత్సరాలు అయిపోయి డబ్బులేని అయిపోయినాయి మందు తాగితేనే ఉండండి అది వెళ్ళిపోమన్నాడు మా నాయన మేము చెన్నై వెళ్ళేటప్పుడు నాన్న సినిమాలు కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి అంటారు ఇక్కడ నుంచి ఎలా వెళ్తున్నాం అలా ఉండాలి ఒట్టేపుచ్చుకున్నాం రాజు మాస్టర్ ముందు గ్లాస్ 2 గ్లాసులు పెట్టాడు తాగుతారా వెళ్తారా అన్నాడు నేరుగా మా నాన్నమ్మ మా కళ్ళ ముందుకు వచ్చారు ఒట్టేసిన సత్యం అప్పుడు నేను గురుగారి దగ్గరికి కాళ్ళకి నమస్కారం చేసిన గురుగారు మా నాన్నమ్మ మాట ఇచ్చాము మా జీవితం సంకనాకపోవడానికి మా ఫాదర్ ముందు వాళ్ళనే మీరు బిల్లికి మేము దూకం ఉంటే దూకుతాము తప్ప ముందుకు మట్టి మేము తాగం అని చెప్పి బ్యాగ్ తీసుకొని బయలుదేరాం ముందు ఊరు కిందకి వెళ్ళి మళ్ళీ బయటలు పలిపించి పిలిపించాడు పైకి పిలిపించి అందరూ పరిచయం చేశాడు రామలక్ష్మి ఒకరోజు ముందు తాగొద్దు ఊరు తాగొద్దని అడగొద్దు అని చెప్పి చెప్పారు ఎందుకంటే మన సన్నివేశంలో చాలామంది ఫ్రెండ్స్ అది తాగితే మంచిది సిగరెట్ తాగితే మంచిది అది తాగితే మంచిది అని ఎందుకంటే ఆనందం అంటే చిన్న చెలికి ఆనందాల కోసం పడొద్దు అంటున్నా సిగరెట్లు మందులు చిన్న చిన్న వాళ్ళ అమ్మాయిని కిన్నెలు చేసి ర్యాకింగ్ చేసి ఆనందం ఉంటుంది ఈ ఆనందం ఆనందం కాదు అది షాడీస్ ఆనందం అది అనేది కిక్కు మంచి వాళ్ళని కూడా పాత్రలో చూసిన ఆ కిక్ అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ అంటే నీకు ఏం లేదు క్వశ్చన్ ఆనందిస్తారు మీరు జీవితంలో మాతోటి మాట్లాడాలనుకునే ఏమైనా సినిమాల విషయాలు కానీ మీ జీవితం ఎదగాలనుకునే విషయాలు కానీ మీరు ఏమైనా అడిగితే మేము చదువుతాం ఓకే బ్రదర్ అండ్ సిస్టర్స్ మై డియర్ గాడ్స్ అడగండి లేండి మీరు లేండి ఎనీ క్వశ్చన్ అడగవచ్చు మాట్లాడాలి మమ్మల్ని ఎగవాలి మా మీ బంగాళ ప్రపంచంలోకి వెళ్ళాలి మీరు నా బంగాళ అడిగింది నేను యాంకర్ అవ్వాలి యాక్ట్ అవ్వాలన్నది వెరీ గుడ్ నీ థాట్ యాంకరింగ్ యాక్ట్ అంటే ఒక ఆర్ట్ ఒక 10 మందిని మాట్లాడి నీ మాటలతోటి నీ 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 బయో ఓపరేషన్ నీ బాడీ లాంగ్వేజ్ తోటి 10 మందిని నవ్వించడం అంటే సాధారణ విషయం కాదు చాలా గొప్ప విషయం గొప్ప ఆర్ట్ అది నా తల్లి అనుకున్నది ఏదైనా అవ్వచ్చు కానీ మేము అయ్యాం కాబట్టి కానీ నీ స్థితిగతులు నీ తల్లిదండ్రుల బ్యాక్గ్రాఫ్ దాన్ని ఆలోచించుకొని ఫస్ట్ నువ్వు చదువుతున్న లక్ష్యాన్ని జయించు ఈ కాలేజీ నుంచి 1 స్టూడెంట్కి బయటికి రా ఆ తర్వాత ఏవైనా సాధించవచ్చు సరే ఈజీ మేము తెలుసుకుంటే ఏమైనా సాధించవచ్చు అనుకోండి అని మా నమ్మకం చాలా ధైర్యంగా ఉంది నువ్వు అనుకున్నా జరుగుద్ది థ్యాంక్ యూ చేస్తారు లే
హీరో అడు సైలెన్స్ సైలెన్స్ అడు అమ్మా అడు మైకి 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 రా మైకి మీకి మీ లైఫ్ లో మీ జీవితంలో ఎంత మంది డిసాపాయింట్ చేశారు ఎంత మంది ఎంకరేజ్ చేశారు గుడ్ గుడ్ క్వశ్చన్ అడిగింది మీ జీవితంలో ఎంత మంది మీరు ఎదవలారో మీరు పనికిరారు అన్నారు ఓడి మీరు చాలా మంచోలే పెద్ద గొప్పవాడారు ఎంత మంది అన్నారని సిస్టర్ అడిగింది నా చెల్లి నా బంగారం మై డాక్టర్ చాలా మంది అన్నారు మా జీవితంలో ఊర్లో గేదెలు కాసుకొని పొలం పనులు చేసుకొని సినిమాలోకి వెళ్తున్నాం అన్నప్పుడు ఎదవలారా మీరు సినిమాలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారని మమ్మల్ని అన్నారు ఎక్కువ మంది కూడా డిస్టర్బెన్స్ చేశారు తప్ప మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేరు